లేదండి, ఇది చాలాసార్లు చెప్పాను నేను. అసలు ఆయన ఆయన ఇప్పుడు ప్రతిదానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఎందుకు తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయొచ్చు కదా అంటే, ఆయన ఏం చెప్తాడంటే మిగతా సెంట్రల్ ప్రాజెక్టులు ఏమైనా పనులు అయ్యాయా, నేను తీసుకున్నాను కాబట్టి అంత స్పీడ్గా పని అయింది అని ఆయన జస్టిఫికేషన్ ఇస్తారు దానికి. అలాగే పాత రేట్లు 14 రేట్లు ఎందుకు ఒప్పుకున్నారు అంటే, ఇప్పుడు 14 రేట్లు కాదు మామూలు రేట్లే ఇస్తున్నారు. మరి నిజంగా నేను ఇలాంటి చూడలేదని అదే చెప్పాను, వ్యవస్థను వీక్ చేసేయకండి అని. నేను ఇలాంటి చూడలే. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా లేకపోతే కేంద్రం ఇచ్చిందా, ఎవరికీ తెలియదు. ఎక్కడ ఒక కాగితం లేదు. అసలు కేంద్రం ఇచ్చిందా లేదా, ఎక్కడ ఒక కాగితం లేదు. మనం మామూలుగా ఇంట్లో చిన్న పని ఉండి తాపి మేస్త్రిని పిలిస్తేనే చిన్న కాగితం వాడు జేబులోకి బుక్ తీస్తాడు. ఆ బుక్ తీసి ఎంత డబ్బు ఇచ్చారు, ఏంటి అడ్వాన్స్ ఇచ్చారని ఆ బుక్ మన దగ్గర ఉంచుకోమంటాడు. వాడు బుక్ తెచ్చుకుంటాడు, మన దగ్గర ఉంచుకోమంటాడు బుక్. మరి ఇక్కడ ఎలా ఉందో, ఇక్కడ ఆనవాయితీ నాకు తెలియదు కానీ మన రాజమండ్రిలో అంతే. వాడికి ఎంత డబ్బు ఇస్తే అంత రాస్తాం, వాడికి చూపిస్తాం, మన దగ్గర ఉంచుకుంటాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం 50,000-40,000 కోట్ల ప్రాజెక్టుకి అలాంటి బుక్ కూడా లేదు. వీళ్ళేమో వాళ్ళు ఇస్తే మేము తీసుకున్నామంటారు, వాళ్ళేమో అడిగితే ఇచ్చామంటారు. ఆర్టీఐ ఎన్నిసార్లు పెట్టినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని వస్తుంది. నీతి ఆయోగ్ పెట్టినా అదే, సిడబ్ల్యూస్కి పెట్టినా అదే, పీపీఏకి పెట్టినా అదే, వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడో 100 సార్లు అడిగాను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇన్ని అడిగాను, ఫైల్స్ చూసి చెప్పండి ఎక్కడైనా ఒక కాగితం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అప్పగించినట్టుగా ఒక కాగితం ఉందా. ఎక్కడా లేదు. వీళ్ళు కూడా ఇప్పటివరకు ప్రకటించలే. అదే నేను అన్నది, ఎందుకు ఒక రూలు ఒక పద్ధతి ఉండాలి ప్రభుత్వాల మధ్య. నోటి మాటగా ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇలా నువ్వు తీసుకో నువ్వు చేసుకో వాళ్ళు నేను ఏం చేస్తా, నాకు ఇష్టం లేదు అవసరం అయితే ఇచ్చేస్తాను అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుందా? మేము మీరు ఇస్తే తీసుకున్నాం, కావాలంటే మళ్ళీ ఇచ్చేస్తాను తీసుకోండి అని. పోలవరం ఏదో చిన్న చిన్నది బిల్డింగో లేకపోతే రోడ్డు పక్కన తువ్వో కాదు. అది విషయం.